రూపాయికి की చిన్న చాక్లెట్ కూడా రాని రోజుల్లో కడుపు నిండా భోజనం పెడుతున్నాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు గత 3 ఏళ్లుగా పేద ప్రజల కడుపు నింపుతున్నారు అటు టీమ్ ఇండియాకు సేవలు అందిస్తూనే ఇటు ఢిల్లీ ప్రజలకు ఆకలి తీరుస్తున్నాడు గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ మాజీ ఎంపీ టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఢిల్లీ నగరంలో పేద ప్రజలెవరూ ఆకలితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేశారు 2014 లో ఢిల్లీలోని పటేల్ నగర్లో తన పేరు మీద ఓ ఫౌండేషన్ ప్రారంభించారు గంభీర్ చదువు మానవ హక్కులు పోషకాహారం వంటి అంశాలపై పనిచేసే ఈ ఫౌండేషన్ ద్వారా 2017 నుండి ఏక ఆశా జన్ రసోయి పేరుతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు 1 రూపాయికే భోజనం అందిస్తున్నారు ఏక ఆశా జన్ రసోయి ఫౌండేషన్ లో పేదలకు అన్నం కూర చపాతీ లాంటి ఆహారం అందిస్తున్నారు ప్రతిరోజు దాదాపు 1000 మంది వరకు భోజనం చేస్తున్నారు ఇక్కడికొచ్చే ప్రజలు ఉచితంగా తింటున్నామనే ఫీలింగ్ లేకుండా ఉండేలా వాళ్ళ నుండి 1 రూపాయి తీసుకుంటున్నారు ఇదే తరహాలో కర్ణాటకలోని హుబ్లీలో ఉండే చిన్న హోటల్ రోటీఘర్ కూడా రూపాయికి అన్నం కూర పప్పు లేదా సాంబార్ తో కలిపిన భోజనం అందిస్తోంది మహావీర్ యూత్ సంస్థాన ఆధ్వర్యంలో రోజువారీ కూలీలకు రూపాయి భోజనాన్ని రోటీఘర్ అందిస్తోంది కోయంబత్తూరులోని ఆర్ఎస్పురంలో కూడా పేదవాళ్లకు కడుపునిండా భోజనం కేవలం 1 రూపాయికి అందిస్తోంది దేవేంద్రన్ నాడార్కు చెందిన కుటుంబం కొన్నాళ్ల క్రితం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు